అప్పుడు స్టార్ మా బ్యాచ్ ఇప్పుడు కన్నడ బ్యాచ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ తేదీన ఘనంగా ప్రారంభమైంది హీరో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కు పద్నాలుగు మంది రాగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇన్ఫినిటీ అని కొత్తగా ప్రారంభించారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పద్నాలుగు మంది ఏడు జంటలుగా ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టారు పెద్ద సెలబ్రిటీలు ఎవ్వరూ లేరు ఉన్న పద్నాలుగు మందిలో సగం మంది కన్నడ నటులు ఉన్నారు ఇంకా తెలుగు వాళ్లల్లో కూడా శేఖర్ భాష విష్ణుప్రియ మాత్రమే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సెలబ్రిటీలు అయితే ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా కన్నడ నటులదే హవా అయింది తెలుగు బిగ్ బాస్ షోకు ఎంపికైన ఈ కన్నడ నటులు తెలుగు సీరియల్స్ లో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు అయినప్పటికీ ఒకేసారి నలుగురు కన్నడ నటులు బిగ్ బాస్ షో కు రావడంతో తెలుగు వారి కంటే వారే ఎక్కువ కనిపించడంతో తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ పై ఇంట్రెస్ట్ రావడం లేదు అనేది నిజం అయితే కన్నడ నటులే కాదు అందులో చాలా మంది అసలు తెలుగు వాళ్ల పరిచయం లేదు ఇకపోతే గత బ్యాచ్ అనేది ఎంత గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలాంటి ఇంపాక్ట్ ఈ సీజన్ లో కూడా త్వరలోనే క్రియేట్ కాబోతోంది అనేది గత ఎపిసోడ్స్ తో తేలిపోయింది నాగభైరవి సీరియల్ నటి యాష్మి కృష్ణ ముకుంద మురారి నటి ప్రేరణ గోరెంటాకూ సీరియల్ నటుడు నిఖిల్ నాగపంచమి సీరియల్ నటుడు పృథ్వీరాజ్ కన్నడవారు వీరందరూ బాగా కలిసి ఉండటంతో ముందు స్టార్ మా బ్యాచ్ ఇప్పుడు కన్నడ బ్యాచ్ అంటూ ట్విట్టర్లో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి తెలుగు యాక్టర్ల కంటే కన్నడ యాక్టర్లకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బిగ్ బాస్ షో రేటింగ్ పై కొంతమేర ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అని బిగ్ బాస్ అభిమానులు కమెంట్ చేస్తున్నారు